हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सतीश कुमार 1826। फ्रेंड्स, ఈ రోజు అయితే మనం ఈజిప్షియన్ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాం। మా రూమ్మేట్ ఒక ఫ్రెండ్ ఉన్నారు ఈజిప్షియన్, ఆయన అయితే ఈ రోజు మా ఫుడ్ అయితే చూపించి నీ ఛానల్ అని చెప్పేసి అన్నారని మేము ఈ రోజు అయితే ఈజిప్ట్ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి అయితే వెళ్ళాం। సరేన ఫ్రెండ్స్, ఆ హోటల్ ఎలా ఉంది, ఆ ఫుడ్ ఎలా ఉన్నది అన్నది ఈ వీడియో। దయచేసి వీడియోని ఫుల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ना चैनल इंका मुझे तस्कान फ्रेंड्स। ओके ना फ्रेंड्स, इपड़े मैं बैलदेना अड़क हॉटल एला फुड एला चूपा वीडियो। ओके ना फ्रेंड्स, इपड़े मैं वीडियो पदा। हाय फ्रेंड्स, वेलकम बैक मई वीडियो। फ्रेंड्स, मेम इपड़े रूम दी बैलदेपयाजे मेम ईजिप्शियन फुड टेस्ट वेलबोना నేను ఫస్ట్ టైం తినబోతున్నాను ఈజిప్షియన్ ఫుడ్, మా ఫ్రెండ్ అయితే చాలా బాగుంటుంది నన్ను నమ్మని చెప్పి మరీ నన్ను ఒప్పించి మరీ తీసుకెళ్తున్నాడు। ఈ చూసారా చెట్లు ఎలా పెంచుతున్నాడు ఫ్రెండ్స్। ఇప్పుడు మనం వెళ్ళబోయే రెస్టారెంట్ వచ్చేసి హవలి అనే ఊర్లో ఉంది। హవలి అనేది ఊరు పేరు, అది వచ్చేసి కువైట్ సిటీకి ఒక 10 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది। సో మనం వెళ్ళబోతున్న రోడ్డు వచ్చేసి 40 నంబర్, ఇది కువైట్ సిటీ రోడ్డు। సో మనం సిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైవర్షన్ అంటూ తీసుకుని మనం హవలి అనే ఏరియాకి అయితే వెళ్ళాలి। ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే కార్ తోలుతున్నాడు, నేనైతే పక్కనకు వచ్చి వీడియో తీస్తున్నాను। ఎందుకంటే నేను వీడియో తీసి కార్ తోలాలంటే కష్టం కదా, అందుకే మా ఫ్రెండ్ అయితే రమ్మన్నాను, మా ఫ్రెండ్ అయితే వచ్చాడు వీడియో తీస్తున్నాను నేను। చూడండి, మేమైతే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో ఉన్నాం, ఏకలా తురుతురుమంటే వేసుకుంటూ మరి వెళ్ళిపోతున్నాం। మన పక్కన ఉన్న కార్లు అయితే స్లో స్లోకి వెళ్తున్నాయి, మరి ఎందుకో మరి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేనట్టున్నారు। మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు, కానీ ఓపిక్గా అయితే బాగానే వెళ్తున్నాం। చూడండి కార్లు అయితే, ఈ కెమెరాలు చూసారా, కెమెరాలు అయ్యి స్పీడ్ కెమెరాలు, మన కెమెరా వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా లేకపోతే సెల్ఫీ తీసి ఫ్రేమ్లో కట్టి మరి పంపిస్తుంది ఇంటికి। కాబట్టి కెమెరా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఫస్టే, కారు స్టార్ట్ చేసినప్పుడు స్పీడ్ కూడా చూసుకుంటూ ఉండాలి, డిజిటల్ మీటర్ మీద చూసుకుని అయితే స్పీడ్ మెయింటైన్ చేసుకుని వెళ్ళాలి। మేము చూడండి ఖాళీగా ఉంది కదా అని రోడ్డు మొత్తం తొక్కుకుంటా పోతున్నాం, అడ్డు మచ్చను వేసుకుంటా పోతాం, ఎవడన్నా అడ్డు రాకుండా ఉంటా పర్లేదు। ఈ చెట్లు చూసారా, ఈ చెట్లు అయితే వచ్చేసి ఈ ఊరి పేరు వచ్చేసి బయాన్ ప్యాలెస్, ఇది అంటే ఈ కువైట్ రాజుగారు అయితే ఉంటాడు, ఆయన సరౌండింగ్ ప్లేస్ అది, అందుకే ఆ చెట్లు అయితే చాలా కేర్ఫుల్గా అయితే చూస్తారు, రోజు నీళ్ళు పోయడం పచ్చపచ్చగా కనిపించేలా చేస్తారు వాటిని। చూడండి ఈ చెట్లు అయితే ఎలా ఉన్నాయో, రోజు వీటికి ట్యాంకర్ పెట్టి నీళ్ళు అయితే పోస్తారు చెట్లకి। ఇదైతే ఇన్స్టిట్యూట్కి ఎంట్రన్స్ ఇది, దాని గురించి ఇక్కడ ఆర్చి అయితే ఆ డిజైన్ అయితే పెట్టారు, చెప్పాను కదా ఇది బయాన్ ప్యాలెస్ అని చెప్పేసి, ఈ చెట్లు ఉన్నది రైట్ సైడ్లో, ఇదంతా బయాన్ ప్యాలెస్, అంటే ఈ దేశం రాజుగారు ఉంటారు, ఈ దేశాన్ని పాలించే రాజుగారు లోపల ఉంటారు, అది బిల్డింగ్ వేరేగా ఉంటుంది, అది నెక్స్ట్ టైం అటు వైపు వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ అయితే తీసి పెడతాను మీకు। చూడండి మేము ఇప్పుడైతే మళ్ళీ మీడియం ట్రాక్లోకి వచ్చాము, ఇప్పుడు అందుకని 100 మెయింటైన్ చేయాలి ఈ ట్రాక్లో ఉన్నప్పుడు। ఈ స్పీడ్ అయితే 120 లాస్ట్, ఇది చూసారా డిజిటల్, ఇది మనం వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, సీట్ బెల్ట్లు పెట్టుకున్నామా లేదా ఫోన్ యూజ్ చేస్తున్నాం లేదా చెప్తుంది, అందు కాబట్టి మనం అది వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి। దాంట్లోనే ఉంటుంది సెన్సర్లో, కింద స్కాన్ చేసి కార్ని బట్టి కార్లో ఉన్న పర్సన్ ఫోటో తీసి మరి పంపిస్తుంది, చెప్పాను కదా బయాన్ ప్యాలెస్కి వెళ్ళాలంటే అలా రైట్ సైడ్ తీసుకుని డ్రైవర్స్ తీసుకుని వెళ్ళిపోవడమే, మనమైతే ఇప్పుడు వెళ్ళాల్సింది అవ్వాలి కాబట్టి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి, ఇంకా 10 కిలోమీటర్ల పైన ఉంటుంది। ఈరోపు ఈ చెట్లు బిల్డింగ్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో, కార్లు అయితే లేవు ఈరోజు, ఖాళీగా ఉన్నాయి, మరేమో టిఫిన్ చేస్తా వెళ్ళినట్టున్నాయి కార్లు। ఈ బ్రిడ్జ్లు చూసారా, ఇవన్నీ ట్రాఫిక్ జామ్ని కంట్రోల్ చేయడానికి అయితే ఇలాంటి బ్రిడ్జ్లు కొత్తగా అయితే కట్టారు। ఇక్కడైతే రోడ్డుకి నెంబర్స్ ఉంటాయి, మనం రోడ్ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి, ఊరు పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఉండదు, ఊరు పేర్లు గుర్తుపెట్టుకుని తణుకు వత్తిలి ర్యాలింగ్ అనుకున్నామంటే ఇలా ఏదో ఇలా సౌదీ వెళ్ళిపోతాం, కాబట్టి ఇక్కడ రోడ్ నెంబర్ గుర్తుపెట్టుకుని ఏరియాని చూసుకుని వెళ్ళాలి। ఇక్కడ ఏరియా పేరు ఉంటుంది, దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ రోడ్ నెంబరు, కాబట్టి మనం రోడ్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రోడ్ నెంబరే చెప్పుకుంటే వెళ్తారు, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు అని అడుగుతారు, ఎంత నెంబర్ అని అడుగుతారు, కాబట్టి మనం రోడ్ నెంబర్ చెప్తే చాలు, ఊరి పేరు చెప్పకలొద్దు। చూసారా మనం హవాలి అయితే దగ్గరికి వచ్చేసాం, ఇదైతే ఎంట్రన్స్ చూడండి, అప్పుడే బిల్డింగ్ మనకి అప్పుడే విఎఫ్ఎక్స్లో ఉన్నట్టుగా బిల్డింగ్లు ఉన్నాయి, కాకపోతే ఇదంతా ఒరిజినలే। ఇక్కడ చూడడానికి అయితే డైరెక్ట్గా చూడడానికి అయితే చాలా బాగుంటుంది, మీరు చూడలేరు కాబట్టి నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను, నా వీడియోని అయితే ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది ఇలాంటి బిల్డింగ్లు కట్ట, మళ్ళీ సంక్రాంతి వస్తుంది గోడకు పెయింట్ వేసి పని ఉంటుంది, ఇక్కడ ఒకేసారి మొత్తం అది పోయేంత వరకు అలాగే ఉంటుంది, ఇది మొత్తం పర్మనెంట్ టాటూ లాగా పర్మనెంట్ కలర్ అది, కాబట్టి ఇక్కడ బిల్డింగ్లకి మళ్ళీ సంవత్సరంగా సార్ పెయింట్ వేయడం అన్నది ఉండదు, బిల్డింగ్ కట్టినప్పుడే దానికి తగ్గ టైల్స్ అయితే అది తీసేస్తారు, మళ్ళీ బిల్డింగ్ పాతబడిపోయేంతవరకు ఆ కలర్ అలాగే ఉంటుంది, నన్నగా నిగనగలాడిపోతుంది బిల్డింగ్. చూడండి ఈ బ్రిడ్జ్లు అయితే చాలా బాగుంటుంది, దీనికి ఎందుకు వెళ్తున్నప్పుడు దాని మజా అయ్యే వేరు, ఇవన్నీ కొత్త కొత్త రోడ్లు,
ఇవన్నీ నాలుగో నెంబర్ రోడ్డు సులేబియా అని ఇక్కడ చిన్న చిన్న ఊర్లు అయితే ఉంటాయి. ఆ ఊర్లన్నీ వెళ్ళడానికి మనం అలాంటి బ్రిడ్జ్లు అయితే ఎంచుకోవాలి. ఇప్పుడైతే మనం హవాలీ దగ్గరికి వచ్చేసాం. మనం వెళ్ళబోతున్న రెస్టారెంట్ కూడా దగ్గరలో ఉన్నాం. నేను లాస్ట్ టైం వచ్చాను కానీ తినలేదు ఫుడ్ ఓన్లీ రెస్టారెంట్ తెలుసు నాకు. చూడండి ఇప్పుడైతే ఫస్ట్ టైం కాబట్టి నేను తినబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం చూడండి బిల్డింగ్లు అయితే మనం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మనం రైట్కి అయితే వెళ్ళాలి. ఆ ఎదర్ నుంచి కొంచెం రైట్కి రోడ్డు ఉంటుంది, ఆ డైవర్షన్ తీసుకుని అయితే వెళ్ళాలి. కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ ట్రాక్ అంటే స్లో ట్రాక్లో అయితే వచ్చేసాం. మీ లాస్ట్ మధ్యలో ట్రాక్లో ఉండి మళ్ళీ అప్పటికప్పుడు రైట్కి తిరిగామంటే మాత్రం మన కార్ని వెనకాల ఎవరో ఒకరు వచ్చి ముదిపేడేస్తారు. కాబట్టి ఆ ముద్దొద్దు కాబట్టి మనకి స్పీడ్ ఏమి ఇద్దని స్లోగా అయితే చూసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఒక కారు వాడికి కంగారాక ముందుగా అయితే వెళ్ళిపోతున్నాడు. ఈ బస్సు వచ్చేసి కోవిడ్ బస్సులు. ఇక్కడ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అవి. ఇక్కడ ఏ బస్సు కానీ ఎక్కడికి వెళ్ళాలని ఒకటే రేటు. దగ్గరలో దిగినా దూరంలో దిగినా ఒకటే రేటు. చూడండి బస్సు ఎలా ఉందో. ఈ బస్సు వచ్చేసి సిటీ బస్సు. ఈ బస్సులో కూడా ఇక్కడ రెండు రకాల మూడు రకాల బస్సులు ఉంటాయి. కాకపోతే టికెట్ అయితే ఒకటే టికెట్. బస్సులో సిట్టింగ్ మాత్రం కొంచెం తేడాగా ఉంటుంది. ఏ బస్సు అయినా ఒకటే కూర్చుని వెళ్ళాలి. కానీ ఈ బ్రిడ్జ్ చూసారా, ఈ బ్రిడ్జ్ వచ్చి ఏసీ బ్రిడ్జ్ అని పిలుస్తారు దీన్ని. లోపల నడిసి బ్రిడ్జ్ అది రోడ్డు క్రాస్ చేయడానికి. లోపల ఏసీ ఉంటుంది కాబట్టి ఏసీ బ్రిడ్జ్ అంటారు దాన్ని. ఇప్పుడైతే మనం హవాలీ చాలా దగ్గరలో ఉన్నాం. ఇదంతా హవాలీయే. హవాలీ అన్నది పెద్ద ఊరు. ఇందులో కూడా చాలా బ్లాక్లు అనేవి ఉంటాయి. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అన్నది ఉంటుంది. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఏ బ్లాకు రోడ్ నెంబర్ ఎంత ఇంటి నెంబర్ అన్నది కనుక్కోవాలి. ఇక్కడైతే గూగుల్ మ్యాప్లోగా ఫైండ్ మై యాప్ అని ఒకటి ఉంటుంది, అది కూడా వాడతారు. ఇక్కడ లొకేషన్ తెలుసుకోవడానికి అది ఇంటి నెంబర్తో సహా చూపిస్తుంది. చూడండి మనమైతే ఇప్పుడు ఇక్కడ రౌండ్ అబౌట్ అంటూ వస్తుంది ఈ దవారు. ఇక్కడ భాషలో వచ్చి దవారు అంటే రౌండ్ అబౌట్. ఇదైతే బస్ స్టాప్. బస్సు మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్ స్టాప్లో దిగాలి. బస్సు అన్నది మెయిన్ రోడ్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనం బస్ స్టాప్ చూసుకుని దిగాలి. ఇంటింటికి వెళ్ళి దింపది ఇది షేర్ ఆటోలాగా. ఇదైతే స్కూలు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదైతే ఇండియన్ స్కూలు. పొద్దున్న చూడాలనుకుంటే మూల మంది పిల్లలు అయితే వస్తారు. చూడండి మనం అయితే దవారుగా అయితే వస్తాం. చెప్పాను కదా దవార్ అంటే ఇంగ్లీష్లో మనం అయితే రౌండ్ అబౌట్ అంటాం. ఇలా అయితే దవార్ అంటారు ఇక్కడ వాగు భాషలో. చూడండి ఇప్పుడైతే మనం స్ట్రైట్కి వెళ్ళాలి. ఇక్కడ రౌండ్ అబౌట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడు కార్లు ఒకేసారి రౌండ్ తిరిగితే కాబట్టి మనం లెఫ్ట్ వెళ్ళాలన్నప్పుడు రైట్ వెళ్ళాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా తిరగాలి. లేకపోతే ఎవరో ఒకరు వచ్చేసి ఖచ్చితంగా ముదిపేడేస్తారో. ఇదైతే మసీదు. చూడండి ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది. మరి ఈ బిల్డింగ్లు అంతా మనుషులు ఉంటారో లేకపోతే షాపులు మరి నాకు తెలీదు. చూడండి బిల్డింగ్లు అయితే నల్లగా తెల్లగా నిగనిగలాడిపోతున్నాయి. మొత్తం చెప్పాను కదా పర్మనెంట్ ట్యాటూ కలర్ అనేది. సంవత్సరం అయినా 10 సంవత్సరాలు అయినా అదే కలర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి అయితే ఇంకో 10 నిమిషాలు అయితే రీచ్ అయిపోతున్నాం. చూడండి ఈ రోడ్డు వచ్చేసి రోడ్ నెంబర్ అయితే ఇది 3. ఇది 3 నెంబర్ రోడ్డు. అంటే మనం 40 నెంబర్లో వచ్చాం కదా పెద్ద రోడ్లో. పెద్ద రోడ్లో స్ట్రైట్కి వెళ్తే సిటీకి వెళ్ళిపోతాం. కాకపోతే ఇప్పుడు మనం డైవర్షన్ తీసుకుని అయితే 3 నెంబర్ రోడ్లోకి వచ్చాం. మన రెస్టారెంట్కి కదా వెళ్ళేది, సిటీకి కాదు కదా అని చెప్పేసి మేమైతే ఈ రోడ్లోకి వచ్చేసాం. ఇదంతా హవాలీ. చూడండి మొత్తం పెద్ద ఊరు ఇది. మొత్తం అందరూ ఉంటారు చాలామంది. మన ఇండియన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. చూడండి ఈ బైక్ వచ్చి ఇలా అయితే డెలివరీ బాయ్స్. మనకి స్విగ్గీ జొమాటో టైప్ ఫుడ్ అయితే డెలివరీ చేస్తారు. అల్లో ఎండ అయితే మంచిగా కొడుతుంది. ఈ వేసవకాలం స్టార్ట్ అయింది కదా, మొత్తం కింద చపాతీ కాల్ చేసుకోవచ్చు. పోయే అవసరం లేదు, అంత దారుణంగా కాస్తుంది. ఈ ఎండలో అయితే మనం 10 నిమిషాలు కానీ ఎక్కువ ఉండలేము, ఎందుకంటే ఈ వెండకి తట్టుకోలేము. మొత్తం ఒకవేళ కనుక బయట ఉండాల్సి వస్తే కాల్చిన మొక్కజొన్న పొత్తుల మీద పని అయిపోతుంది మందే. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం రెస్టారెంట్ రోడ్డుకి అయితే వచ్చేసాం. చూడండి రెస్టారెంట్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది, నేను చూపిస్తాను మీకు దగ్గరికి వచ్చాక. ఇవైతే చెట్లు చూసారా మధ్యలో, డివైడర్ మధ్యలో ఎలా పెంచుతున్నారో. కొబ్బరి చెట్లు అనుకుని కొబ్బరి బొండలు ఉన్నాయనుకుంటారేమో, కాదు కొబ్బరి చెట్లు కాదు ఇవి. ఇవి చూడడానికి ఖర్జూర చెట్లు. ఇవి చూడడానికి కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. మనం అయితే ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరలో ఉన్నాం. చూస్తున్నాం ఈ పక్కనే ఎక్కడ ఉండాలని చెప్పి వెతుక్కుంటే వెళ్తున్నాం. ఆ వచ్చింది చూడండి, చాలా దగ్గరికి వచ్చింది. ఆ పసుపు కలర్లో కనిపిస్తుంది కదా దూరంగా, ఆ అదుగో 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 ఆ బిల్డింగే. అక్కడికే మనం వెళ్ళాలి, అందులోనే మనం మెక్కాలి. ఈజిప్ట్ ఫుడ్ అయితే తినబోతున్నాం. తిన్న తర్వాత అంత సవ్యంగా జరగాలని అయితే ఆ దేవుని ప్రార్థిద్దాం మనస్ఫూర్తిగా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే బలంగా పెద్ద పార్కింగ్ దొరికింది మనకి. ఇక్కడైతే పొద్దున్న పెట్టే సాయంత్రం వరకు తీయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది పబ్లిక్ పార్కింగ్ కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడైతే పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. సిటీ దగ్గరలో ఉన్నాం కదా, పార్కింగ్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే ఇప్పుడు పార్కింగ్ అయితే బండి పెట్టేసి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. వీళ్ళిద్దరూ అయితే మా ఫ్రెండ్స్, మేము ముగ్గురం అయితే వచ్చేప్పుడు ఫుడ్ అయితే తినడానికి. అవి ముందు వెళ్తున్నారు కదా పర్సన్, ఆయనే ఈజిప్షన్. ఆయన అయితే మనకు ఫుడ్ అయితే మనల్ని స్పాన్సర్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు ఆయన. చూడండి ఎండ ఎక్కువగా ఉంది కదా, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు లోపలికి. చెమటలు అయితే 5 నిమిషాలకి మొత్తం గారిపోతున్నాయి. చూడండి ఇది అయితే ఇదే రెస్టారెంట్ మనం వెళ్ళబోతున్న రెస్టారెంట్. చూడండి బయట సైడ్ అయితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. లోపల క్రౌడ్ ఉంది అందుకని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఆగేద్దామని చెప్పేసి మేము బయట అయితే ఆగాము ఒక 5 నిమిషాలు ఆగుదామని. లోపల కొంచెం పబ్లిక్ ఉన్నారు, కొంచెం బిజీగా ఉంది రెస్టారెంట్ అని. చూడండి ఇది రెస్టారెంట్ మనం వెళ్ళబోయి తినబోతున్న రెస్టారెంట్ అయితే ఇదే. బయట సైడ్ ఇది, లోపలికి వెళ్ళాక నేను ఫుడ్ అయితే చూపిస్తాను మీకు.
ఇదైతే చూడండి ఆ రెస్టారెంట్ ముందున్న రోడ్డు, ఇదైతే బస్ స్టాప్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బస్ కోసం అది ఎదురు చూస్తున్నారు. ఇక్కడ బస్సుకు కూడా నెంబర్లు ఉంటాయి మా రోడ్ నెంబర్ లాగే, కాబట్టి మనం బస్సు నెంబర్లు చూసుకుని అయితే బస్సు ఎక్కాలి. పొరపాటున సీరియల్ నెంబర్లు వచ్చినాయి కదా అని చెప్పి బస్సు ఎక్కామంటే ఇటు సౌదీ వెళ్ళిపోతాం లేకపోతే ఇలా ఇరకపోతాం. సో కాబట్టి బస్సు ఎక్కినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బస్సు ఎక్కి నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, కాబట్టి మనం పడుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడైతే మేము రెస్టారెంట్లోకి అయితే వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసాం, ఫుడ్ వచ్చేసింది. చూడండి ఇదైతే చికెన్ పాస్తా నేను తినేది, మా ఫ్రెండ్ అయితే తినేది కొషరి. దీంట్లోకి అయితే మంచింగ్ టమాటా ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, అయితే సలాడ్ అయితే ఇచ్చారు, నిమ్మకాయ పిండడానికి నిమ్మచెక్కలు కూడా ఇచ్చారు. ఇందులోకి అయితే ఈ చిల్లీ సాస్ అని ఉంటుంది, రెడ్ చిల్లీ సాసు. ఇందులోకి అయితే ఆ రెడ్ చిల్లీ సాస్ అయితే మిక్స్ చేసుకుని అయితే తినాలంట. అది తింటే చాలా బాగుంటుందంట, అలా కలుపుకుని టేస్ట్ అయితే. చూడండి మా ఫ్రెండ్ అయితే కలుపుకుంటున్నారు, ఆయన మిక్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన దాంట్లో కూడా పోసి మిక్స్ చేసి అయితే మనకి ఇస్తాడు. అది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి దయచేసి. చూడండి ఇప్పుడైతే నేను ఫుడ్ అయితే తింటున్నాను ఫ్రెండ్స్, చూడండి వీడియోని ఫుల్గా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని అయితే దయచేసి అందరూ ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న ఈజిప్ట్ రెస్టారెంట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చికెన్ పాస్తా తిన్నాను, ఆ చికెన్ పాస్తా అయితే చాలా బాగుంటుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.